వర్షాకాలంలో సైతం సికింద్రాబాద్ పరిధిలో ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు జరపాలని రాష్ట్ర మంత్రి టి పద్మారావు గౌడ్ ఆదేశించారు మంగళవారం ఆయన లాలాపేట్ చంద్రబాబునగర్ ఇందిరానగర్ సిరిపురి కాలనీ తదితర ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించారు స్థానిక బస్తీ సంఘాలు కాలనీ సంఘాలతో ముఖాముఖిలు నిర్వహించడంతో పాటు ఇంటింటికి తిరిగి పాదయాత్రలు జరిపి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నాలాపూడిక తీసివేత పనులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్థానికులు ఏకర్వ పెట్టిన వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులను పిలిపించి ఆదేశాలు జారీ చేశారు తానాకా డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ జలమండలి జనరల్ మేనేజర్ సుదర్శన్ ఈఈ ఇందిరాబాయ్తో పాటు విద్యుత్ రెవెన్యూ వంటి వివిధ విభాగాల అధికారులతో మంత్రి పర్యటన సాగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సైతం ప్రజలు ఇబ్బందులు పడకుండా నివారించేందుకు ఇప్పటికే వివిధ ఏర్పాట్లు జరిపామని ఆయా చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయని మంత్రి పద్మారావు తెలిపారు ఇంద్రానగర్ ప్రాంతం వరద ముంపునకు గురికాకుండా నివారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిధుల కొరతకు వెనకాడకుండా ప్రజల సౌకర్యం కల్పించాలని సూచించారు స్థానిక ప్రజల ఇబ్బందుల నివారణకు వెంటనే అన్ని విభాగాల అధికారులు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు గడిచిన నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలోనే యాభై సంవత్సరాలుగా ఎదురైన ఇబ్బందులన్నీ పరిష్కరించగలగామని పద్మారావు గౌడ్ తెలిపారు వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై వెంటనే అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు కార్యక్రమంలో తెరేసా యువజన విభాగం నగర అధ్యక్షుడు ఆలకుంట హరి తెరేసా నేతలతో పాటు స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మంత్రి ఆకస్మిక పర్యటన పట్ల పలు కాలనీలు బస్తీల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు